సోషల్ మీడియా వలన మంచి చెడులు లాభ నష్టాలు రెండు ఉంటాయని సోషల్ మీడియాని పాజిటివ్ గా ఉపయోగించుకున్నందువల్లే కొన్ని గంటల్లోనే మిస్సింగ్ కేస్ ఛేదించడం జరిగిందని గుంటూరు జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నిన్న రాత్రి నుండి కనిపించకుండా పోయిన పిల్లలను గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు కొన్ని గంటల్లోనే ఆచూకీ కనిపెట్టి వారి తల్లి తండ్రులకు మంగళగిరి పట్టణ పోలీసులు అప్పగించారు. सर जाग्रा तीसमा डेफिनेटली नमस्कार अंडी मंगलगिरी टाउन राजीव गृहकल्प एरिया निवसे कग्गा वेंकटेश्वरम्म अने आम वी मार्निंग 8 o'clock टाइम में कंप्लेंट अदेमंटे वाल मन कलवकल्लु वेंकट तर्वात प्रभुदेव अने इद्दरु पिल्ललु वाल फ्रेंड्स तो कलिपि సంతోషం చెప్పి ఇంకో వెంకటేష్ గౌడ్ మొత్తం నలుగురు పిల్లలు నిన్న ఈవినింగ్ నుంచి కనబడలేదని చెప్పి వాళ్ళ బంధువుల్ని అంతా వెరిఫై చేసుకొని ఎక్కడ దొరకలేదనే నేపథ్యం మీద మాకు ఈ రోజు ఉదయం 8 గంటల అప్పుడు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ మాకు కంప్లైంట్ వచ్చిన దగ్గర నుంచి సిఐ అంకమరావు గారు ఎస్ఐ మంగళగిరి టౌన్ పోలీస్ ఇమిడియట్ గా వాళ్ళు యాక్షన్ లో దిగి ఈ సోషల్ మీడియా వీటిలో ఉపయోగించుకొని అందరికీ మెసేజ్ ఇవ్వటము ఇన్క్లూడింగ్ మీడియా మిత్రులకి అందరికీ పాస్ చేయటము అదే విధంగా మా ఎస్హెచ్ఓస్ అందరికీ కమ్యూనికేట్ చేయటము ఈవెన్ చైల్డ్ లైన్ వాళ్ళు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ అంత వైడ్ స్ప్రెడ్ పబ్లిసిటీ ఇది రావటం మూలన మన మంగళగిరి టౌన్కు చెందినటువంటి అను అనే వ్యక్తి ఇక్కడ సీలింగ్ పని చేస్తూ ఉంటాడు. ఈయన ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ 1 hour బ్యాక్ మన టెంపుల్ దగ్గర వీళ్ళు ఈ ముగ్గురు పిల్లలు ఉండటం గమనించి వాళ్ళని తీసుకొని మన పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ప్రతి టెక్నాలజీకి పాజిటివ్ నెగిటివ్ ఉన్నట్టు ఈ సోషల్ మీడియా ప్రతి వాళ్ళు దాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఈ వాట్సాప్ గ్రూపుల వల్ల వీటి వల్ల నష్టం ఎక్కువ జరుగుతుందని. కానీ తప్పిపోయిన ఈ పిల్లలు వితిన్ నెంబర్ ఆఫ్ అవర్స్లోనే ట్రేస్ చేయడానికి ఉపయోగపడినటువంటి ఈ సోషల్ మీడియా పర్టికులర్గా మీడియా మిత్రులు కూడా వైడ్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ పిల్లలు దొరకడం జరిగింది. ఈ తల్లిదండ్రులు వీళ్ళంతా ఆనందం మనకు కనబడతా ఉంది. సో సోషల్ మీడియాని పాజిటివ్గా ఉపయోగించుకోవాలని ఈ నేపథ్యంలో కోరుతా ఉన్నాను. మనకు తెలిసింది ఏమంటే వీళ్ళు ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు కూడా నిన్న ఈవినింగ్ మార్నింగ్ స్కూల్కి వెళ్ళటం జరిగింది. ఒక ముగ్గురు దీనిలో ఈ టిప్పల బజార్లోని మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో చదువుతారు, ఇంకొక బాబు వేరే చోట చదువుతారు. బట్ వీళ్ళు ముగ్గురు కలిసి క్లోజ్ ఫ్రెండ్స్గా ఉన్నారు. వీళ్ళు నిన్న స్కూల్కి వెళ్ళని నేపథ్యంలో వాళ్ళ టీచరు వాళ్ళ పేరెంట్స్ని తెమ్మన్నారనే దీని మీద పేరెంట్స్ ఎక్కడ కోప్పడతారనే దాని మీద వీళ్ళు రాత్రి ఆ చేబ్రోల్ ఏరియాలోని వాళ్ళ దూరబంధువు అయినటువంటి వాళ్ళ జేజీవాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడు ఆ వెంకట అనే అతను. సో తల్లారి మళ్ళీ వీళ్ళు భయపడి వెనక్కి రావడం జరిగింది. ఈ తిరిగి టౌన్లో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి